ప్రైస్ ద లార్డ్. నిత్య నిబంధన చేయుచున్న యెహోవా స్తుతి నందును గాక. యేసుక్రీస్తు ప్రభువారు స్తుతి నందుదురు గాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్ కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన ఒక వాక్కు, యిర్మీయా గ్రంథము 32:40 నేను చదువుతూ ఉన్నాను. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించుచున్నాను. సర్వశక్తుడైన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం ఆయనతో ఉండాలని, ఆయన మనతో ఉండాలని ఆయన ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. ఆయనను ప్రేమించేవారు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంచేత ఇశ్రాయేలు ప్రజల విషయంలో వారు దేవునికి భయపడినట్లుగా ఉండాలని వారికి ఏక హృదయాన్ని వారికి కలుగు చేసిన దేవుడు. ఈరోజున మనతో మళ్ళీ ఇప్పుడు మాట్లాడుచున్న మాటలు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. ఎల్లప్పుడూ దేవుని యొక్క ఉద్దేశం మనకి మేలులు చేయాలని. ఆ మేలులు చేయటం మానకుండా ఉండడానికి ఒక నిత్యమైన నిబంధన మనతో ఆయన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారు మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను విడవకుండా ఉండాలని, వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. సో దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఆయనను విడవక ఎల్లప్పుడూ ఆయనతో మనం సహవాసం కలిగిన వారిగా ఉండాలని, ఆయన యొక్క ప్రేమలో మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. సో ఆయన యొక్క కోరిక మన జీవితాలలో అది నెరవేర్చబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఒకటే ఆయన కోరిక ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు అందుబాటులో ఉండాలి, ఆయన విడిచిపెట్టకూడదు, ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. అందుకే ఆయన మనతో ఒక నిత్యమైన నిబంధన చేస్తూ ఉన్నారు. నేను మేలు చేయుట నేను మానను అంటే ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క దృష్టి మన మీద, మనకేం మేలు చేద్దామా అని ఉంది. చూడండి, పిల్లల్ని మనం చదివిస్తూ ఉంటాం, పిల్లల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇతరులను చూసినప్పుడు, మన పిల్లల్ని చూసినప్పుడు, ఓహో వాళ్ళకి అవి లేవు కావా, ఇవి కొంటే బాగుంటుంది, ఇవి చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. మన బిడ్డల విషయంలో ఒక 9 నెలలు మోసినందుకే మనకు అంత ప్రేమ ఆప్యాయత ఉంటే, తల్లి గర్భములో పిండముగా రూపించబడిన మొదలుకొని ముదిమి వచ్చేటంత వరకు మనల్ని ఎత్తుకుంటూ మోస్తూ ఉన్న సర్వశక్తుడైన దేవునికి మన మీద ఇంకా ఎంత ప్రేమ ఉంటుందో కదా. ఎన్ని మేలులు మనకు చేయాలనో ఆయన ఆశపడుతూ ఉంటారు. సో ఆయన ఒక్కొక్క దినము, ప్రతి దినం మనం బ్రతుకున్నామంటేనే ఒక మేలు. ఆ దినములో ఎన్నెన్నో మేలులతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు. ఆ మేలుల్లో ఒక్క మేలు కూడా మనల్ని ఇవ్వకుండా ఆయన ఆపడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయన ఏమన్నాడంటే, మేలు చేయ మానకుండునట్లు ప్రతిరోజు, రోజులో ఎన్ని మేలులు, అన్ని మేలులు మీకు నేను చెయ్యాలని మీతో ఒక నిత్య నిబంధన నేను చేస్తున్నాను అని సర్వశక్తుడైన దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మీకు మేలు చేయుట నేను మానను, నేను అలా మానకుండా ఉండడానికి ఒక నిత్య నిబంధన నేను మీతో చేస్తూ ఉన్నాను. మీరు ఎల్లప్పుడూ కూడా నాతో మీరుండాలి, నన్ను విడిచిపెట్టకూడదు. అందుకే మీ హృదయాలలో నా యందు మీకు భయభక్తులు నేను పుట్టిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. సో ఎంత దేవుడు ఎంత ప్రేమ మూర్త చూడండి. ఆ సర్వోన్నతమైన దేవుడు మనతో ఉండాలని, మనం ఆయనతో ఉండాలని, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని, ప్రతి దినం మనకు మేలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయనకు నిండుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా తండ్రి, గొప్ప దేవ, నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. మేము యాపాటి వారు, మాతో మీరు ఉండాలని, మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలని కోరడం, అసలు మాలో ఏ గొప్పతనం, ఏ మంచితనం ఏముందని ప్రభువా. మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి
మా యొక్క అవిధేయతలను మీరు లక్ష్య పెట్టకుండా మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మీతో మేము కలిసి ఉండాలని, మిమ్మల్ని విడిచిపెట్టకూడదని, మీ అందు మేము భయము భక్తి కలిగి ఉండాలని నాయన మీరు మమ్మల్ని మేలులతో ప్రతి దినము నీ మేలును మాకు చేయడం మానకుండా ఉండడం కొరకు ఒక నిత్య నిబంధన మాతో చేయించిన గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. ఆయన ఈరోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదాలతో మీరు నింపుతూ ఉన్నారు. నిత్యమైన మేలును వారికి మీరు చేస్తూ ఉన్నారు. వారి హృదయంలో తండ్రి మీ అందరు భయభక్తులు పుట్టిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్తరాజు. షలోమ్.